తెలుగుదేశం పార్టీ పైరవీ నేతల గుండెల్లో రాళ్లు. భారతీయ జనతా పార్టీలో తెగదెంపులు, వారి మీద అదే పనిగా బురద చల్లుతూ ఉండే ప్రయత్నాలు తెలుగుదేశంలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పరువు తీసే యజ్ఞం యథేచ్ఛగా సాగుతూ ఉంటే, మరోవైపు అదే పార్టీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో చక్రం తిప్పే అలవాటు ఉన్న కొందరు సీనియర్ నాయకులు ఇప్పుడు గుంభనంగా ఉన్నారు. నాయకులందరినీ జిల్లాల్లోకి, నియోజకవర్గాల్లోకి వెళ్ళి భాజపా గురించి నెగిటివ్ ప్రచారం చేయాలని చంద్రబాబు పరమాయిస్తున్నప్పటికీ, కొందరి వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వామిగా ఉండడం వలన దక్కిన ప్రివిలేజ్ని అడ్డం పెట్టుకుని తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల ద్వారా, మరికొన్ని ఇతర మార్గాల ద్వారా కేంద్రంలోని పెద్దలను ఆశ్రయించి వ్యక్తిగత ఆబ్లిగేషన్లు పైరవీలు నడిపించుకున్న వారంతా ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలోని పైరవీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 4 ఏళ్ల సుదీర్ఘమైన పదవీకాలం గడిచిపోయింది. మోదీ సర్కారు ఏర్పడిన తొలినాటి నుంచి అశోక్ గజపతిరాజు మంత్రిగానే ఉన్నారు. మధ్యలో సుజనా చౌదరి కూడా మంత్రి అయ్యారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో పారిశ్రామికవేత్తలు, ఇంకా పలువురు వ్యాపారవేత్తలు ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని నాయకులు కూడా తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల సిఫార్సులతో మాత్రమే కాకుండా ఇతరత్రా భాజపా మంత్రుల ద్వారా కూడా కేంద్రంలో తమ తమ ఆబ్లిగేషన్లు, పైరవీలను చేయించుకుంటూ వచ్చారు. ఊరు మనదే, దున్నేద్దాం అన్నట్లుగా ఇన్నాళ్ళు వారి వైఖరి సాగింది. అయితే ఇప్పుడు బంధం తెగిన తరువాత మోదీ సర్కార్ పైరవీ నేతల్లో ఒక్కొక్కరి జాతకాలు బయటకు తీస్తున్నదని సమాచారం. ఆ వ్యవహారాలపై విచారణకు ఆదేశించడం వంటివి కేంద్రం చేసిందంటే గనుక పీకల్లోతు ఇరుక్కుంటామని వారు భయపడుతున్నారట. అందుకే చంద్రబాబు ఆశించినట్లుగా భాజపాను తిట్టిపోయడానికి నేతలు ముమ్మరంగా ముందుకు రావడం లేదనే అభిప్రాయం పలువురు నేతల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు తన ఈక్వేషన్లు చూసుకుని కటిఫ్ చెప్పేశారు, కానీ వాస్తవంలో ఇంకా బోలెడు ఈక్వేషన్ల ప్రకారం తాము ఇరుక్కుంటామని వారు భయపడుతున్నారట.